హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం RR7 గురించి చూద్దాము, దాని డెవలప్మెంట్ ఎలా ఉంది ఏంటి అని హైదరాబాద్లో. సో ఇప్పుడు మనం చూస్తుంది కొల్లూరు ఎగ్జిట్ 2 ఆన్ ORR, అంటే ఔటర్ రింగ్ రోడ్ పైన కొల్లూరు ఎగ్జిట్ 2 దగ్గర ఉన్నాము. ఇది ఎదుల నాగులపల్లి టూ వెళ్ళిపోతు అని కూడా అంటాము. ఈ ఎగ్జిట్ 2కి మనం ఇటు సైడ్ వెళ్తే తెల్లాపూర్ వస్తుంది. ఇంకొంచెం పైకి వచ్చి చూసారనుకోండి, ఇది కొల్లూరు ఏరియా, ఇది నాగులపల్లి ఏరియా, అండ్ ఇటు వస్తే తెల్లాపూర్, ఇంకా పైకి వెళ్తే నల్లగండ్ల వస్తుంది అనమాట. ఫస్ట్ ఈ రైట్ సైడ్ చూద్దామంటే ఈ సర్కిల్కి మన ఎగ్జిట్ 2 సర్కిల్ దగ్గర నుంచి ఇటు సైడ్ ఎలా ఉందో చూద్దాం, తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ చూద్దాం. సో ఈ రైట్ సైడ్ ఏంటి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ రోడ్డు మై హోమ్ తృదశ అనే ప్రైవేట్ ప్రాజెక్ట్ మీద గుండా వెళ్ళి ఇక్కడికి వస్తుంది. ఇది మన ఓకే ఇలా వస్తుంది. ఇది తెల్లాపూర్ స్టేషను. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇది కూడా ఫినిష్ అయిపోయింది రోడ్డు. ఈ రోడ్డు ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ కనెక్ట్ అవుతుంది, ఈ ప్లేస్లో కనెక్ట్ అయ్యింది. ఇలా మన చుట్టూతో తిరిగి రావాల్సిన అవసరం లేదు, ఈ కనెక్షన్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. అది మనం వీడియోలో చూద్దాము. ఈ రోడ్డు ఏంటి అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళారనుకోండి, ఇలా స్ట్రైట్ వెళ్తే ఈ మన నల్లగండ తెల్లాపూర్ సర్కిల్ ఉంటుంది కదా, ఈ రోడ్ని కలుస్తుంది అనమాట. ఇది నల్లగండ్ల రోడ్డు, ఇది తెల్లాపూర్ రోడ్డు. సో ఈ రెండింటికి మధ్యలో ఒక సర్కిల్ ఉంటుంది. సో ఆ సర్కిల్ నుంచి మళ్ళీ డైరెక్ట్ కావాలనుకుంటే బీహెచ్లో అటు వెళ్ళొచ్చు ఈ రోడ్స్ వాడి. ఓకే, సో అది బేసిక్గా ఈ ప్లాను. ఓకే, సో ఇప్పుడు మనం RR7 ఎదుల నాగులపల్లి టోల్ బూత్ దగ్గర నుంచి RR7 చూస్తున్నాము. ఇది ఎదుల నాగులపల్లి టోల్ బూత్ దగ్గర రైట్ సైడ్ అనమాట. ఎదుల నాగులపల్లి టోల్ బూత్కి లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని RR7 ఎక్స్టెన్షన్ అని అంటారు, ఈ రైట్ సైడ్ ఉండేది RR7. ఇప్పుడు మీరు చూసారంటే ఈ రోడ్డు మొత్తం ఫినిష్ అవ్వలేదు, ఓన్లీ ఒక సైడ్ రోడ్డే ఉంది, ఆ రైట్ సైడ్ ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. ఈ తార్ రోడ్డు పని కూడా మొత్తం అవ్వలేదు, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మట్టి రోడ్డు వస్తుంది. మధ్యలో మనకి మై హోమ్ త్రిదశ ప్రాజెక్ట్ వర్క్స్ నడుస్తున్నాయి, దాని గురించి కూడా రోడ్ అంతా అంటే లారీలో అన్నీ తిరిగి రోడ్ అంతా పాడైపోయి ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్ అంతా సరిగ్గా ఉండదు, కొంచెం దూరం వెళ్ళామంటే మళ్ళీ రోడ్డు కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. ఇది మై హోమ్ త్రిదశ ప్రాజెక్టు. ఒక సైడ్ ఏమో అపార్ట్మెంట్స్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్లోనేమో అపార్ట్మెంట్స్, రైట్ సైడ్లోనేమో విల్లాస్ కడుతున్నారు. ఈ మై హోమ్ త్రిదశ ప్రాజెక్ట్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, కాస్ట్ ఎంత ఉంటుంది, ఎప్పటికి ఫినిష్ అవ్వచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే కనుక పైన ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. ఈ ప్రాజెక్టు ఇంకొక 3-4 సంవత్సరాలన్నా పడుతుంది కంప్లీట్గా ఫినిష్ అవ్వడానికి, ఫినిష్ అయ్యి హ్యాండ్ ఓవర్ ఇవ్వడానికి. సో ఈ RR7 అనేది మనకి కంప్లీట్గా రైల్వే ట్రాక్ పక్కన నడుస్తూ ఉంటుంది. ఇది మనం మళ్ళీ మై హోమ్ త్రిదశ దాటిన తర్వాత రోడ్డు ఉన్న ప్రస్తుతం ఉన్న కండిషను. ఈ రోడ్డు కూడా వర్క్ ఉంది, ఇంకా సగం రోడ్డు మాత్రమే ఫినిష్ చేశారు, సగం రోడ్డు ఇప్పుడు ఆ రైట్ సైడ్ రోడ్ అంతా మళ్ళీ ఫినిష్ చేయాలి, ఈ లెఫ్ట్ సైడ్ వర్క్ మాత్రమే ఫినిష్ అయింది. ఈ RR7 అనేది ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డుకి కనెక్టివిటీ కోసం రీజనల్ రోడ్స్ని ప్రపోజ్ చేశారు. మొత్తం హైదరాబాద్లో 33 రీజనల్ రోడ్స్ ఉంటాయి, దాంట్లో ఇది ఒకటి. సో ఇందాక నేను మ్యాప్లో చెప్పాను కదా, మనం దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఒక బ్రిడ్జి కట్టేశారు, చుట్టూ తిరిగి వచ్చే పని లేదు తెల్లాపూర్ నుంచి అని, అదే ఈ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి దాటంగానే మీకు లెఫ్ట్ సైడ్లో తెల్లాపూర్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇంతకుముందు అంటే ఒక 6-7 నెలల క్రితం ఈ బ్రిడ్జ్ లేదు, నేను ఇంతకుముందు ఒకసారి కవర్ చేసినప్పుడు 10K సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియోలో చేసినప్పుడు ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. అప్పుడు మనం డ్రోన్తో కూడా ఒక వీడియో తీసాము. మీరు ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఎలా ఉంది ఏంటి చూడాలనుకుంటే కనుక పైన ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. ఈ ప్రస్తుతం మీరు చూస్తున్నది ఆ బ్రిడ్జ్ ఫినిష్ అయిపోయి ఇంకా మనం ముందుకు వెళ్ళామనుకోండి ఇంకా డైరెక్ట్ రోడ్డు కనెక్ట్ అయిపోతుంది అన్నమాట.
ఇది బ్రిడ్జి ఫినిష్ అయిపోయిన ఫినిష్ అయిపోయింది అంటే వెళ్ళటానికి వీలుగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న బ్రిడ్జి ప్రస్తుతానికి. ఆ ఎదురుగా కనపడుతుంది మనకి తెల్లాపూర్ రైల్వే స్టేషను. అదే ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం ఇంకొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ మనం మామూలుగా తెల్లాపూర్ రోడ్ని టచ్ చేస్తాము. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ కాలనీ నుంచి వెళ్ళాము అంటే ఆ తెల్లాపూర్ నల్లగండ్ల రోడ్ జంక్షన్ దగ్గరికి వెళ్తాం అన్నమాట. ఆ కనెక్టివిటీ కూడా చూపిస్తాను నేను వీడియోలో. ఇక్కడ కూడా రోడ్డు వర్క్ అంతా జరుగుతూ ఉంది. రోడ్డు మా వర్క్స్ ఏమీ ఫినిష్ అవ్వలేదు, జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక సైడ్ రోడ్డు దాకా మాత్రం ఫినిష్ చేసుకుంటూ వచ్చేసారు. ఈ రోడ్లో మళ్ళీ ఆ రైట్ సైడ్లో ఉన్న రోడ్డు వర్క్ అంతా ఇంకా ఫినిష్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్లో ఉన్న రోడ్డు దాకా ప్రస్తుతానికి ఫినిష్ చేసుకుంటూ వచ్చేసారు. ఇది మన కాలనీలోంచి వెళ్ళినప్పుడు రోడ్డు పరిస్థితి, ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఇది నేను చెప్పిన సర్కిల్, ఇందాక మీకు గూగుల్ మ్యాప్స్లో చూపించిన సర్కిల్ ఇది. ఈ సర్కిల్ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే నల్లగండ్ల వెళ్ళచ్చు, లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే బీహెచ్ఎల్ వెళ్ళచ్చు. సో అలానే ఈ మన ఐదు నాగులపల్లి టూల్ బూత్ ఆర్ కొల్లూరు ఎగ్జిట్ 2 దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ రోడ్ అంతా ఇంకా కన్స్ట్రక్షన్ స్టేటస్లో ఉంది. ఇది కూడా నేను వీడియోలో రికార్డ్ చేశాను, చూపిస్తాను. అయితే ఇంతకుముందు ఏమయ్యేదంటే ఈ రోడ్డు నుంచి ఈ లోపల నుంచి వెళ్ళి ఇలా రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడ రోడ్ అనేది ఆల్మోస్ట్ అంటే ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ప్రస్తుతానికి వెళ్ళొచ్చు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బ్రిడ్జి కడుతున్నారు. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ మనకి ఊర్లోంచి వెళ్ళే రోడ్డు తగులుతుంది. సో ఇలా వచ్చి మళ్ళీ ఇటు తిరగాలి. ఈ రోడ్డు ఇక్కడ దాకా ఇంకా చిన్న కరకట్ట రోడ్లోనే ఉంటుంది, కానీ ఇది ఇంకా ఫినిష్ అవ్వలేదు. మళ్ళీ ఇక్కడి నుంచి రోడ్డు అంతా ఫినిష్ చేశారు. ఇది ఇలా వస్తూనే ఉంటుంది. ఇక్కడ మన నాగులపల్లి స్టేషన్ ఉంది కదా, నాగులపల్లి స్టేషన్ పక్కనే ప్యారలల్గా రన్ అవుతూ ఉంటుంది ఈ రోడ్డు. ఇది మనం వీడియోలో చూద్దాము. ఈ రోడ్డు ఒక స్టేజ్ దాకా వెళ్ళి ఆగిపోయింది. సో ఇంకా పైన కన్స్ట్రక్షన్ అవుతుంది, అది ఎలా ఉంది ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. ఓకే, ఇది మనం ఇందాక చూసిన ఎదురు నాగులపల్లి టోల్ బూత్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ అన్నమాట. ఇప్పటిదాకా మనం టోల్ బూత్ దగ్గర నుంచి రైట్ సైడ్ ఎలా ఉందో చూసాము. ఇది లెఫ్ట్ సైడ్, ఇది నాగులపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తుంది. అలానే ఇంకా పైకి వెళ్తే కొండకల్కి వెళ్తుంది. ఇది ఈ రోడ్స్ ఇవన్నీ ఇంతకుముందు ఒక 6 మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఇంత ఫ్రీగా లేవు, ఇంకా చాలా కష్టంగా ఉంది. కార్లో వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. సో ఇప్పుడు వచ్చినప్పుడు ఇంకా కొంచెం బెటర్ ఉంది. ఇటు సైడ్ రోడ్డు దీన్ని మనం బేసిక్గా RR7 ఎక్స్టెన్షన్ అని అంటాము. ఈ రోడ్డుని రేడియల్ రోడ్డు 7 ఎక్స్టెన్షన్ అనమాట. ఇందాక నేను మ్యాప్లో చెప్పాను కదా, ఇక్కడ ఒక చోట బ్రిడ్జ్ కడుతున్నారు అని. అదే ఈ బ్రిడ్జ్ ఎదురుగా కనబడుతుంది. ఆ బ్రిడ్జ్ దాటామంటే మనకి మళ్ళీ నాగులపల్లి ఊరు వస్తుంది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ వెళ్తే వెల్మిల అనే ఊరు వస్తుంది. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. Thank you.
ఇది మనం ఇప్పుడు బ్రిడ్జ్ పక్క నుంచి మళ్ళీ వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్లో ఉన్నదేమో నాగులపల్లి ఊరు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి యాక్చువల్గా అసలు రోడ్డు పడితే అయితే స్ట్రైట్ వెళ్ళిపోతుందన్నమాట. ఇక్కడ ఊరు దగ్గర కదా, అందుకని ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు ఆ రోడ్డు. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకొని అక్కడ చిన్న రోడ్డు ఒకటి కనపడుతుంది కదా లెఫ్ట్ సైడ్, ఆ రోడ్లోకి తీసుకోవాలి. ఆ రోడ్డు ఒక 5 మినిట్స్ జర్నీ దాకా రోడ్డు ఫినిష్ అవ్వలేదు, అందుకని నేను అదేం వీడియో చేయలేదు. దాని తర్వాత ఆ 5 మినిట్స్ దాటిన తర్వాత వచ్చే రోడ్డు ఇది. ఊరు దాటిన తర్వాత ఉన్న రోడ్డు అంతా ఫినిష్ చేసేసారు. ఎక్కడైతే వీలుగా రోడ్డు వేయడానికి తేలిగ్గా ఉందో ఆ రోడ్డు అంతా ఫినిష్ చేసేసారు. అక్కడ ఊర్లోంచి వేయాల్సిన రోడ్డు దగ్గర మాత్రం ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇదంతా ఫినిష్ చేసుకుంటూ వచ్చి చివరిలో ఆ రోడ్డుని వేస్తారు. ఇక్కడ నుంచి మీకు ఆ రైట్ సైడ్లో కనపడుతుంది నాగులపల్లి రైల్వే స్టేషను. ఇది చివరి దాకా వచ్చిన తర్వాత రోడ్డు, ఇక్కడ దాకా వచ్చింది, ఇంక ఇక్కడికి ఆగిపోయింది అనమాట రోడ్డు. ఇంకా పైకి వెళ్తే కొండకల్ వస్తుంది. సో మేము ఇక్కడ దాకా షూట్ చేసాము. ఆ లెఫ్ట్ సైడ్ కనపడుతున్న రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లోంచి కూడా వెళ్ళి చూసాము. ఇంకా పైన ఎక్కడ నాకు రోడ్డు బిల్డ్ కన్స్ట్రక్ట్ అవుతున్నట్టుగా ఏం కనిపించలేదు. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇన్ఫామ్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాము. ఇంకెక్కడన్నా రోడ్ ఎక్స్టెన్షన్, ERR7 ఎక్స్టెన్షన్, ఇంకా పైన ఎక్కడన్నా రోడ్డు పనులు జరుగుతూ ఉంటాయి కనుక చెప్పండి. మేము అక్కడ ఆ రైట్ సైడ్ ఉన్న రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లోంచి వెళ్ళి చూసాము ఎక్కడన్నా ఇంకా కన్స్ట్రక్షన్ ఎక్స్ట్రా జరుగుతుందా చూద్దామని. ఎంత దూరం వెళ్ళినా సరే మాకు చిన్న చిన్న రోడ్లు తగిలినాయి, కానీ అసలు రోడ్డు అనేది కనపడలేదు అక్కడ. సో మేము అనుకుంటుంది ప్రస్తుతానికి ఇంతవరకే కన్స్ట్రక్షన్ అయింది అని. ఇంకా పైన కనుక కన్స్ట్రక్ట్ అవుతూ ఉంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు కామెంట్స్లో చెప్పండి, డెఫినెట్గా అది కూడా షూట్ చేసి పెడతాం. సో మేము రోడ్స్, డెవలప్మెంట్స్, బిల్డింగ్స్, ఎంటీ రోడ్స్, అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాలు వీటి మీద వీడియోస్ చేస్తాము. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డెవలప్మెంట్స్ గురించి, హైదరాబాద్ ఎలా డెవలప్ అవుతుంది ఏంటి అనే దాని మీద ఇంకా మంచి వీడియోలు చేయాలని ప్లానింగ్లో ఉన్నాము. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాము. థ్యాంక్ యూ.